संपूर्ण वास्तविक दृक्कोण एंड एनालिटिकल स्टडी ऑफ डॉक्टर रोसलिंग्स फैक्टफुलनेस पार्ट 28। प्रकृति लो ये विपत्तु संभविंचिना जरिगिन नष्टाने गोरंतलु कोंडंतलुगा चेसी चेप्पटं मूलान जरिगिन नष्टमे मुंदुकोस्तुंदि तप्प पोर्चबड्ड नष्टं कानी आ संदर्भंलो तीसुकोबड्ड निवारण चर्यलु कानी सहायक चर्यलु कानी आशिंचिन प्रचारानिकि नोचुकोलेकपोतुन्नायि। अटुवंटप्पुडु ఆ విధమైన కార్యకలాపాలకు మూల స్తంభాలైన లెవెల్ 4 ట్యాక్స్ పేయర్స్ కు వారి శక్తి ఏమిటో వారి పాత్ర ఏమిటో తెలిసేదెలా? అందుకే వారి దృష్టికి ప్రపంచం తాలూకు అభివృద్ధి రావటం లేదు. కష్ట నష్టాలు విపత్తులే వారిని ఆకర్షిస్తున్నాయి. ఆ వ్యవహారంలో మీడియా వారి తీరుతెన్నులే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయనటంలో ఎటువంటి శశభిషలకు తావు లేదనాలి. ప్రకృతి విపత్తుల మూలంగా ప్రాణాలు కోల్పోయిన వారి విషయానికి వస్తే 1930లో ప్రతి మిలియన్కు 453గా ఉన్న సంఖ్య 2010-16ల నాటికి కేవలం 10కి చేరుకుందంటేనే ఎవరి కృషి ఎంతో తెలుస్తుంది. అనకూడదు కానీ మరో విపత్తు సంభవించిందనుకోండి, తిరిగి అదే దృశ్యం కనిపిస్తుంది. కెమెరాలు మైకులతో జనాలను బెంబేలెత్తిస్తారు మన జర్నలిస్టు సోదరులు. అసలు ఆ ప్రకృతి విపత్తు ప్రమాదభరితమైనదా లేక వీరు చేసే హడావిడి ప్రమాదభరితమైనదా తేల్చుకోవటం మిలియన్ డాలర్లు కాదు బిలియన్ డాలర్ల ప్రశ్నే అనాలి. అటువంటి సందర్భాలలో ఎంతో విషాదకర ముఖ కవళికలతో వారు మాట్లాడే ఇంతటి విపత్కర సమయాలలో అన్న మాటలకు ఎవరు మాత్రం లొంగరనిపిస్తుంది. ఆ సమయంలో వారికి అందే సహాయ సహకారాల గురించి కానీ, లభించే విదేశీ మద్దతు గురించి కానీ, గ్లోబల్ అటెన్షన్ గురించి కానీ పట్టించుకునే నాడుడే ఉండడనిపిస్తుంది. విపత్తులు, ప్రాణ నష్టాలు, ఆర్థిక పతనాలు మొదలైన మరియు వారికి మాత్రమే అవసరమైన వార్తలపై పెట్టే శ్రద్ధలో కనీసం కొంతైనా ఇటువంటి నివారణ చర్యలపై పెడితే ఫియర్ ఇన్స్టింక్ట్ అనేది నివారించబడుతుంది ఏదో ఒక మొత్తంలో. తద్వారా వాస్తవిక దృక్కోణం అలవడుతుంది, ఒక ఫ్యాక్ట్ బేస్డ్ వరల్డ్ వ్యూ ఆవిష్కృతం అవుతుంది. కానీ అది అనుకున్నంత సులభంగా సాధ్యపడుతుందా అన్నదే ప్రశ్న. ఇందాకటి నేపాల్ భూకంప బాధిత దృశ్యాలను రోజుల కొద్దీ ఎంతో ఏకాగ్రతతో వీక్షించిన జనం అదే సమయంలో చోటు చేసుకున్న అతిసార వ్యాధి పీడితుల గురించి తెలుసుకోగలిగారా? సంఖ్యపరంగా చూసినట్టయితే భూకంపం సందర్భంగా మరణించిన వారు ఎంతమందో, అతిసారానికి బలైన వారు కూడా అంతమందే. చూశారుగా, కామన్ మ్యాన్ ఫోకస్ ఎప్పుడు దేనిపై ఉంటుందో, మొదటి వ్యవహారంలో తీసుకోవలసిన నివారణ చర్యలు ఎంతో ఖరీదైనవే కాక శ్రమతోనూ రిస్కుతోనూ కూడుకున్నవి. అదే రెండోదైన అతిసార పీడితుల విషయానికొస్తే నివారణ చర్యలు అతి చవకైనవే కాక దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చేవి కూడా. మొదటి దాంట్లో ఖరీదైన హెలికాప్టర్లు, వాటిని నడపగల సమర్థులైన పైలట్లు మొదలుగా ఎన్నో కావాలి. రెండోదానికి కొన్ని ప్లాస్టిక్ పైపులు, వాటర్ పంపులు, చేతులు శుభ్రపరుచుకోవటానికి సాధారణ సబ్బులు, కనీస మురుగునీటి పారుదల సౌకర్యాలు చాలు. హెలికాప్టర్ కంటే ఎంతో చవకైనవని ఒప్పుకుంటారా లేదా? ఇక్కడ మరో విషయం ప్రస్తావించాలి. ఉదాహరణకు 2016వ సంవత్సరాన్ని తీసుకుందాం. ఆ ఏడాది మొత్తంలో 40 మిలియన్ ప్యాసింజర్ విమానాలు సురక్షితంగా ల్యాండ్ అవటము, ఆయా ప్రయాణికులు అంతే సురక్షితంగా వారి వారి గమ్యాలకు చేరుకోవటము జరిగింది. ఓ 10 విమానాల వరకు ప్రమాదాలకు గురయ్యాయి. అయితే ఆ 10 విమానాల గురించిన ఓదరే తప్ప అన్ని మిలియన్ విమానాల సేఫ్ ల్యాండింగ్ గురించిన మెచ్చుకోని వార్త ఒక్కటీ లేదు. రొటీన్ వార్తల్లో ఇటువంటివన్నిటి గురించి చెప్పాలని అనటం లేదు నేను, అది సాధ్యమయ్యే పని కూడా కాదు. విమాన ప్రమాదాల గురించి అంతగా చెప్పే ముందు సేఫ్ ల్యాండింగ్ అయిన వాటి సంఖ్యనైనా జోడించి చెబితే జనాలకు సరైన సమాచారం చేరుతుందన్నదే నా వాదన. ఇక ప్లేన్ క్రాష్ల విషయానికొస్తే 1929-33ల మధ్య ప్రతి 10 బిలియన్ ప్యాసింజర్ మైళ్లకు గాను 2100 మంది చనిపోతే ఆ సంఖ్య 2012-16ల మధ్య నాటికి కేవలం 1కి పడిపోవటం గమనార్హం. అప్పట్లో అంటే 1930 ప్రాంతంలో విమాన ప్రయాణం అంటేనే హడలిపోయేవాళ్లు జనాలు. 1944 కల్లా ప్రపంచవ్యాప్తంగా తగిన జాగ్రత్తలు తీసుకునే పనిలో పడింది అంతర్జాతీయ విమానయానం. జరుగుతున్న ప్రమాదాలను ఎప్పటికప్పుడు అందరికీ షేర్ అయ్యేలా ఒక కామన్ ఫామ్ రూపొందించబడింది అప్పటికి. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమిటో వాటి గురించిన అధ్యయనం
కట్టడి చర్యల దిశగా అడుగులు వేగవంతంగా పడటం కూడా మొదలయ్యింది. అప్పటి ఆ చికాగో సమావేశం ఆశించిన దానికన్నా ఎక్కువ ఫలితాలనే ఇచ్చిందనాలి. విమానయానానికి సంబంధించినంత వరకు ఫియర్ ఇన్స్టింక్ట్ ఆ విధంగా తొలగిపోనారంభించిందని కూడా అనొచ్చు. ఆ దిశగా అంతర్జాతీయ విమానయానం సాధించిన పురోగతి కొనియాడదగిందే అని కూడా అనాలి. ఏటా 40 మిలియన్ల పైచిలుకు ఫ్లైట్లు ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా గాల్లోకి ఎగరగలుగుతున్నాయంటే ఆ దిశగా ఏర్పడ్డ వాస్తవిక దృక్కోణమే అని కూడా అనొచ్చు. విమాన ప్రమాదాల గురించిన ఫియర్ ఇన్స్టింక్ట్ కనీస స్థాయికి చేరుకోవటమే ఆ విధమైన వాస్తవిక దృక్కోణానికి కారణం.